Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే 908 కోట్ల ఆస్తుల వేలం. వైసీపీ పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆస్తులను వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంక్ బహిరంగ ప్రకటన చేసింది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హామీదారుగా ఉన్న కంపెనీ తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో ఆయన ఆస్తుల వేలానికి సంబంధించి బ్యాంకు ప్రకటన జారీ చేసింది. ఏప్రిల్ 30 నాటికి వడ్డీతో కలిపి తీసుకున్న రుణాలు 908 కోట్లు అయినట్లు బ్యాంక్ వెల్లడించింది. రుణం చెల్లించకపోవడంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హామీదారుగా ఉన్న మెస్సర్స్ ఏఎస్ఆర్ ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో 18 ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంక్ ప్రకటన జారీ చేసింది. మెస్సర్స్ సాయి సుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భార్య అపర్ణారెడ్డి, ఆయన తండ్రి వెంకటరామరెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. కంపెనీకి తీసుకున్న రుణాలు వడ్డీతో కలిపి 908 కోట్లకు చేరుకున్నట్లుగా బ్యాంక్ తెలిపింది. దీంతో కంపెనీ ఆస్తులతో పాటు హామీదారుగా ఉన్న శ్రీధర్ రెడ్డి ఆస్తులను కలిపి వేలం వేయనున్నట్లు బ్యాంక్ ప్రకటనలో తెలిపింది. శ్రీధర్ రెడ్డిది ఉమ్మడి అనంతపురం జిల్లా నల్లమాడ మండలం నల్ల సింగయ్య గారిపల్లి స్వగ్రామం. ఆయన తల్లి స్వగ్రామం కడప జిల్లా పులివెందుల్లోని బలపనూరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిది కూడా ఇదే ఊరు. శ్రీధర్ రెడ్డి తొలుత కస్టమ్స్ విభాగంలో ఇన్స్పెక్టర్గా ఉన్నారు. ఉద్యోగం వదిలేసి కాంట్రాక్టులు వ్యాపారాలు మొదలుపెట్టారు. భారీ స్థాయి బ్యాంక్ రుణాలు తీసుకుని వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేపట్టారు. వైసీపీలో చేరి కీలక నేతగా మారారు. 2014లో హిందూపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో పుట్టపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టు నెలకొల్పారు. ఆయనకు ఎస్ఆర్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ పేరిట కంపెనీ ఉంది. ప్రస్తుతం అది సాయి సుధీర్ ఇన్ఫ్రాగా మారినట్లు తెలిసింది. తనఖా పెట్టిన ఆస్తుల్లో ఎక్కువగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని భూములు ఉన్నాయి. కర్ణాటకతో పాటు అనంతపురం జిల్లాలో ఇంజనీరింగ్ కంపెనీ పేరిట ఉన్న ఆస్తులను 18 ఈ వేలం వేస్తామని కెనరా బ్యాంక్ ఇచ్చిన నోటీసులో పేర్కొంది. తమ కంపెనీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో సకాలంలో వడ్డీలు చెల్లించలేదని ఎమ్మెల్యే చెబుతున్నట్లుగా సమాచారం. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఇప్పుడు ఈ వేలం నోటీసుల వ్యవహారం రాజకీయ చర్చగా టర్న్ తీసుకుంది.